యాక్షన్. ఆనంద్ చాలా రొమాంటిక్ గాయగా కనబడతాడు, చాలా యంగ్స్టర్ గా కనబడతాడు, ఎంతో లవ్ ప్రపోజల్స్ కూడా వచ్చి ఉంటాయి. కానీ ఈ ఆనంద్ ఒక మ్యారీడ్ ఆనంద్ అని చాలా తక్కువ మందికి తెలుసు. సో మరి మీ ఫ్యామిలీ లైఫ్? నేను, నా భార్య, నాకు ఒక బాబు కమింగ్ సూన్, ఇంకొక బాబు రాబోతున్నాడు. ఓకే, ఎలా ఉంది మీ ఫ్యామిలీ లైఫ్? యా, సూపర్ డని. వైఫ్ సపోర్ట్ చేస్తారా కెరీర్ పరంగా? చాలా హ్యాపీగా ముందుకున్నా. అంటే ఎంత ప్రెషర్ ఉన్నా కూడా ఇంటికి వచ్చి హ్యాపీగా కూర్చొని నవ్వుకునేంత హ్యాపీనెస్ ఉంది. యా, ఓకే డన్. అమ్మ చెప్పండి, మా అబ్బాయి ఇంత కష్టపడ్డాడు, ఈ స్టేజ్కి వచ్చాడు, కానీ అంత కష్టపడి ఉంటే ఇంకా ఎక్కువ సాధించేవాడు, కానీ తక్కువ సాధించాడన్న ఫీలింగ్ మీకు ఏ రోజైనా కలిగిందా? అసలు ఇది చాలు, ఇంతటి చాలు, దేవుడు ఇచ్చిన వాటికి చాలు. వాళ్ళు ఎవరైతే వాడిని ఆహ్వానించి ఉంచారో వాళ్ళకి కృతజ్ఞతలు, దేవుడికి స్తోత్రం చెప్పుకుంటాం. ఇంకా ముందుకు వెళ్తే బాగుంటుంది అమ్మ, ఇలా చేసుకో అంటాను తప్ప. ఎక్కడికక్కడికి మనం తృప్తి పడాలి, ఆ దేవుడు ఇచ్చిన వాడికి తృప్తి పడాలి. మనం ఎగిరి గంతే ఇంకా అక్కడ గాల్లో ఉండిపోము, ఇక్కడ నుంచి ఎగరలేము. అది చాలు. ఎందుకంటే మా అమ్మ చెప్పేది ఏంటంటే, ఉద్దేశం మనము ఒక సక్సెస్ఫుల్ మూవీస్లో ఒక సక్సెస్ఫుల్ క్యారెక్టర్ చేస్తే వచ్చేంత గుర్తింపు మన మల్లెమాల జబర్దస్త్ తరపు నుంచి వచ్చింది. సో ఈ దీన్నే బిగ్ సక్సెస్ అనుకుంటున్నాము. ఎటు వెళ్ళినా ఒక 10 మంది ఫోటోలు దిగడం మనతో, మనం మనల్ని పిలుచుకొని వాళ్ళు ఈవెంట్స్ చేయించుకొని ఆనందపడడం, మనం ఎటు వెళ్ళినా మనకు ఒక ఒక వాళ్ళు ఫీల్ అయ్యే విధానం మనం చూస్తున్నాం కాబట్టి, ఈ సందర్భంగా మా మల్లెమాల జబర్దస్త్కి, అలాగే మాకు అవకాశం ఇచ్చిన శ్యాంప్రసాద్ రెడ్డి గారికి, కీర్తి సార్కి, మేనేజర్ రాజుగారికి, అలాగే ఎంటైర్ శ్రీపాద గారికి, మణికంట గారికి అండ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నా తరపు నుంచి, నీ తరపు నుంచి థ్యాంక్ యూ సో మచ్. అందరి గురించి చెప్పారు, మరి మనం ఇంత చక్కగా చేస్తున్నాము. అండ్ ఇంకొక వ్యక్తి గురించి చెప్పాలి, నా కో టీమ్ లీడరు సత్యపండి గారు ఎంతో సపోర్ట్ చేస్తూ, అలాగే నీ సపోర్ట్ కూడా ఉంది. సో మనం ఇంత ఇవన్నీ చేసుకుంటూ వెళ్తే మనల్ని ఇంకొక స్టేజ్లో చూసుకుంటున్నాం. మన దేవత, మా రోజమ్మ మన గొప్ప సపోర్ట్ చేస్తున్నారు. మ్యారేజ్ విషయం కానించి కూడా, ఇప్పుడు టీమ్ లీడర్ అయ్యి ఇప్పుడు గ్రోతింగ్ విషయంలో కూడా మనకి ఇంకా బెస్ట్ సజెషన్స్ ఇస్తూ, సలహాలు ఇస్తూ మంచి సపోర్ట్ చేస్తున్నారు. రోజమ్మ మీకు పాదాభివందనాలు తెలియజేసుకున్నాను ఈ సందర్భంగా. మరి